దక్షిణ భారతదేశానికి వెలుగును అందుతున్న రామగుండం ఎన్టీపీసీ 46వ వడ్లోకి చేరుకుంది. దేశంలోనే అత్యధిక విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ఈ ప్లాంట్ నవంబర్ 14, 1978లో అప్పటి ప్రధానమంత్రి మురార్జీ దేశాయ్ ప్రారంభించారు. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, గోవా రాష్ట్రాలకు విద్యుత్ అందిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా తెలంగాణ విద్యుత్ అవసరాల నిమిత్తం ఏర్పాటు చేసిన 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ విద్యుత్ ప్లాంట్ సైతం అందుబాటులోకి వచ్చింది. దీంతో దేశంలోనే అత్యధిక విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న కేంద్రంగా రామగుండం ఎన్టీపీసీ నిలిచింది. దీంతో దేశంలోనే రామగుండం ఎన్టీపీసీ మొదటి స్థానంలో నిలిచి తెలంగాణకి మణిహారంగా మారింది.